గ్రూప్స్ పోస్టుల పెంపు గ్రూప్ టూలో అదనంగా 85, గ్రూప్ త్రీలో 80 పోస్టుల పెంపుపై నేడు కేబినెట్ భేటీలో ఖరారు. 2008 డిఎస్సి అభ్యర్థులకు అవకాశం పైన చర్చలు. పెండింగ్ లో ఉన్న 2 డిఏలకు ఆమోదం. కీలక అంశాలను చర్చించనున్న మంత్రివర్గం. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు పెండింగ్ లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. నేడు సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రధానంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీలో కొత్త పోస్టులకు ఆమోదం, పెండింగ్ లో ఉన్న 2 డిఏలకు ఆమోదం, 2008 డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు, గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీల భర్తీ, ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఆమోదం, మహిళలకు వడ్డీ లేని రుణాల స్కీములు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. 317 జీవోకు చర్చించనున్నట్టు సమాచారం. గ్రూప్ టూ గ్రూప్ త్రీలపై గ్రూప్ త్రీలకు ఫ్రెష్ నోటిఫికేషన్. గ్రూప్ టూలో 85, గ్రూప్ త్రీలో 80 పోస్టులకు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు వివిధ శాఖల నుంచి వివరాలు సేకరించింది. త్వరలో ఖాళీ అవుతున్న పోస్టులను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గత ప్రభుత్వంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్ష పేపర్ లీక్ అవడంతో ఈ పరీక్షను రద్దు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పోస్టులకు కలుపుకొని తిరిగి నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆదేశించడంతో అధికారుల కార్యాలయ వివరాలు సేకరించి కేబినెట్ ముందు పెట్టేందుకు రెడీ అయినట్టు తెలుస్తున్నది. 2 డిఏలకు గ్రీన్ సిగ్నల్. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న 4 డిఏలలో 2 డిఏలను వచ్చే నెల శాలరీతో పాటు ఇచ్చేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందే డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. అప్పట్లోనే ఒక డిఏను చెల్లించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రెడీ అయ్యింది, కానీ ఈసీ నుంచి అనుమతి ఆలస్యం కావడంతో పెండింగ్ లో పడింది. ఈ మధ్య ఉద్యోగ సంఘాల లీడర్లతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా ముందుగా డిఏను చెల్లించేందుకు రెడీ అయ్యారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల క్లియరెన్స్. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీల భర్తీపై కేబినెట్ మరోసారి నిర్ణయం తీసుకోనుంది. గతంలో సిఫారసు చేసిన కోదండ్రామ్, మీర్ అమీన్ అలీ ఖాన్ షేర్లను మళ్లీ గవర్నర్ పంపాలని ప్రభుత్వం భావిస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో కేబినెట్ సిఫారసు చేసిన ఇద్దరు అభ్యర్థుల పేర్లను గవర్నర్ తిరస్కరించారు. దీనిపై విచారించిన హైకోర్టు గవర్నర్ తిరస్కరిస్తూ తీసుకున్న నిర్ణయం సరికాదని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన సిఫారసులను గవర్నర్ ఆమోదించిన గెజెట్ను కొట్టేసింది. దీంతో కొత్తగా అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తూ గవర్నర్కు పంపేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్కు ఆమోదం, పునరుద్ధరణ చేస్తున్న మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు, వారికి 5 లక్షల ఉచిత బీమా స్కీమ్లను కేబినెట్ ఆమోదం తెలిపింది. 2008 డిఎస్సీ అభ్యర్థులకు తీపికెవరు. ఎన్నికల ప్రణాళికలు 2008 డిఎస్సీ అభ్యర్థుల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందులో భాగంగా వారందరూ కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఏపీలో ఉన్న 2008 డిఎస్సీ అభ్యర్థులకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చారు. ఇక్కడ కూడా అదే తరహాలో ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1200 మంది అభ్యర్థులకు ప్రయోజనం కలుగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మొత్తమైన ఈరోజు కేబినెట్ మీటింగ్ ఉంది. ఆ కేబినెట్ మీటింగ్ లో ముఖ్యంగా 2008 డిఎస్సీకి సంబంధించిన అభ్యర్థులకు కాంట్రాక్ట్ బేసిస్ లో ఉద్యోగాలు ఇవ్వాలనేది 1200 మందికి ఒకటి, పెండింగ్ లో ఉన్న 4 డిఏలలో 2 డిఏలను ఆమోదించాలనేది ఒకటి, ఇక ఈ గ్రూప్ టూలో 85 పోస్టులు, గ్రూప్ త్రీలో 80 పోస్టులకు సంబంధించి పెంపు, ఇవి మెయిన్ గా కనిపిస్తున్నాయి. వేచి చూద్దాం, ఏ అప్డేట్ వచ్చినా కూడా మన గ్రూప్ లో షేర్ చేస్తా మన యూట్యూబ్ ఛానల్లో. థ్యాంక్ యూ.